హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను స్వరూపాలక్ష. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? లెగవండి. తెల్లారి 5 5 అయింది, ఇంకెప్పుడు లెగుతారు? లెగండి 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 లెగండి. మీ అందరికీ గుడ్ మార్నింగ్. లెగండి 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 లెగండి. ఇక్కడ పని అయిపోయింది, బయలుదేరి ఇంటికి వెళ్తున్నాను. నేను ఇంకో చాటుకి వెళ్ళి అన్నం పెట్టుకోవాలి. రైస్ కుక్కర్లో అన్నం పెట్టాలి. ఆ చెట్టు కింద ఉండేది నా బండి. నా బండి కాడికి వెళ్తున్నా ఇప్పుడు నేను. నా బండి దగ్గర నుంచి అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్తాను ఇప్పుడు. మర్చిపోయానండి, మా నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను ఇవాళ నేను. కారం చేడు. మా అంకుల్ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఇక్కడ పని కూడా అయిపోయింది. రైస్ కుక్కర్ అన్నం ఉడికేసింది. అన్నం తీసుకెళ్ళాలి. ఓకేనండి. ఎలా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నా. నాన్న నాకు డబ్బులు ఇస్తానన్నాడన్నమాట. ఇటు బీగించుకున్న పొన్ను, ఈ పొన్ను పక్కనే, ఈ పక్క బీగించుకున్న పొన్ను పక్కనే ఉంటుంది కదా, ఆ పొన్ను నొప్పి పడుతుంది. అది నాకు అర్థం కావట్లేదు. ఎందుమంది అలా ఏమన్నా గట్టి వస్తువు కూడా నేనేం తినలేదు, కానీ ఉబ్బరంగానే ఉంది, ఉబ్బరంగా ఉంది. మా నాన్నగారికి వెళ్ళి డబ్బులు తీసుకొని మళ్ళీ అమ్మంటే ఇంటికి చీరాలు రావాలి. ఇవాళ నా ప్రయాణం ఇది. అందుకే గబగబ పని ముగించేసేసుకున్నా. ఇంకా అన్నం పెట్టేసేసుకొని గబగబ ఇంకా ఇంటికి వెళ్ళిపోయి ముద్దాన్నం తినేసేసి ఇదిగోండి, నొప్పిగా ఉంది. చలికాలకే ఏమో మరి, నొప్పి అయితే తగ్గట్లేదు అన్నమాట. సరేనండి, ఇంకా ఇంటికి వెళ్ళేసేసి ఇంక నాన్న దగ్గరికి పోయి కారం చేటు బయలుదేరుతాను. సరేనా? దారిలో మీతో మాట్లాడుతూ వెళ్తాను.
ఈ చెట్లు మీకు తెలుసా అండి? పూలు చూడండి, బాగా గుర్తుపట్టండి. ఫారెన్లో ఎక్కువ ఇవే బొక్కేలు కింద పెడతారన్నమాట, ఇలా పెడతారు ఈ చెట్టుల్ని బొక్కేలకి ఫారెన్లో. ఎక్కడేమో పిచ్చ పిచ్చకుండి ఈ చెట్టులాగా బాగున్నాయి కదా. మేము అడవిలోకి వెళ్తున్నాం అన్నమాట, అడవి మార్గంలో ఉన్నాం మేము. కానీ అంత బాగుందో చూడండి రోడ్డు. ఎటు నుంచి పులి వచ్చిద్దో, ఎటు నుంచి సింహం వచ్చిద్దో తెలియదు, అంత భయంకరంగా ఉంది రోడ్డు. కాలిబాట అన్నమాట ఇది, ఏళ్ళకి కాలిబాట అంటారు. వచ్చేసాం మా నాన్న వాళ్ళ ఇంటికి. ఎట్రా కాళ్ళు నొప్పులు పుట్టి ఆకలే 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 ఎట్రా ఏముంది, ఇప్పుడేగా తిన్న దూడ తినట్టు పెరిగారు అన్న కూర ఉంది. మా నాన్న డబ్బులు ఇచ్చాడండి, కనిపిస్తున్నానా? చెప్పాను కదా మా నాన్న దగ్గరికి డబ్బులకి వెళ్తున్నానని చెప్పానుగా. మా నాన్న ఇక డబ్బులు ఇచ్చాడు, నాకు బాగాలేదు అందుకని అడిగితేను పన్ను నొప్పి వస్తుందని అడిగితే ఇచ్చాడు అన్నమాట. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి నొప్పి తగ్గించుకోవడానికి టాబ్లెట్లకి, నాకు ఇంట్లో వాడుకోవడానికి నా దగ్గర డబ్బులు లేవండి అయిపోయినాయి అందుకని అడిగితే ఇక మా నాన్న డబ్బులు ఇచ్చాడు, నాకు మరికాసినే ఇచ్చాడు. ఇంకా మా నాన్నల మీద ఆధారపడాల్సి వస్తుంది, ఎంత తెచ్చి ఇంత ఎదిగి ఇన్ని వయసు వచ్చినా కానీ ఏం చేస్తా, పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళ మీద ఆధార పరిస్థితులు బాగోక కష్టాలు వల్ల ఆఫ్ చేశామండి. వచ్చిన పని అయితే అయిపోయింది, బయలుదేరుతున్నాము, ఇంటికి వెళ్తున్నాము. ఇంక ఇంటికి నేరుగా ఏదైనా చెప్పాలి నాకు, నాకు చెబితే నాకు అర్థమైంది, చెప్పకపోతే నాకు ఏం అర్థమైంది చెప్తే నాకు నాకు చెప్తేనే కదా జాతర మీకు పని.